నాకు చెగువేరా ఎందుకు ఇష్టం అంటే, ఎర్నెస్టో చెగువేరా, ఆ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గాని, దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయి సినిమాలు ఎక్కువ ఈ పొలిటిక్స్ అంతా ఒక సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశాక అనిపించింది, అది స్క్రిప్ట్ అన్ని అయిపోయి రాసే ప్రాసెస్లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది నాకు. సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్. మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను, డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి. అప్పటికే సినిమా ఆపేశాం, తర్వాత బంగారం చేసిన తర్వాత దానికి కాంపెన్సేషన్. సో ఈరోజు నేను చేస్తున్న ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకటి అనుకున్నానో అది నేను నిజీవితంలో చేస్తున్నాను. సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో, ఎందుకంటే సినిమాల్లో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు, జీవితంలో వాస్తవాలే ఉంటాయి. అలాంటి నడిపించుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఈ 2014 2019 నేను అనుకుంది అంచెలంచెలుగా పార్టీని పెంచుదామని. నాకు బలం లేదని నాకు తెలుసు, అందరికీ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రపంచమంతా తెలుసు. పొలిటికల్ పార్టీగా జనసేన రెండు విభిన్నమైన అంశాలే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండింటిని కలపకూడదు, ఆ కలపడానికి సమయం పడుతుంది. అందుకని 2.5 దశాబ్దాల సమయం చెప్పాను నేను. నేను నడవాలి. ఒక ఎంఎస్సీ స్టూడెంట్ ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్కి వెళ్ళాలన్నా లేదా కెమిస్ట్రీకి వెళ్ళాలన్నా మళ్ళీ సపరేట్ అధ్యయనం చేయాలి, దానికి ఇంకా చదవాలి. నేను ఒక పాపులర్ యాక్టర్ అయినంత మాత్రాన రాజకీయాల్లోకి రాగానే అది వెంటనే అది ట్రాన్స్ఫర్ అవ్వదు అధికారంగానే పవర్ కానీ. అందుకని నేను 2.5 దశాబ్దం పనిచేద్దామని నిర్ణయించుకుంటే నాకున్న అభిమాన బలం ఏం చేస్తుంటే వాళ్ళకి మాట పట్టరాలు. మోడీ గారికి నమస్కారం చేసినా నువ్వు మోడీ గారికి నమస్కారం ఎందుకు చేస్తా ఉండవు? అరే ఆయన మహానాయకుడు, ఆయన నమస్కారం పెట్టే ఒకసారి ఏమైపోద్దంటే అభిమానం ఎదగనివ్వదు. ఒకసారి అభిమానం ఏముంటుంది, నిన్ను వేరే నాయకులు తిడుతున్నారు, వైసీపీ వాళ్ళు తిడుతున్నా, మేము చచ్చిపోతాం, ఎందుకు వచ్చారు రాజకీయాల్లో వెళ్ళారు? నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చాను. నా నేలది, నా దేశం ఇది, నా సమాజం. సినిమాలు వస్తే వచ్చినాయి, చప్పట్లు పడితే పడినాయి, డబ్బులు వస్తే వచ్చిన డబ్బులు పోతే పోయినాయి. అంటే నేను చాలామందికి మా ఇంట్లో కూడా చెప్పాను, ఎందుకు పాలిటిక్స్ అనే ఒకటి చెప్పాను. నేను ఏమి పాలిటిక్స్ చేయకుండా వచ్చి నన్ను కొడతా, నేను ఏం చేయమంటాను, శుభ్రంగా సినిమాలు కూర్చొని చేద్దామంటే అత్తారింటికి దారేదిని పని కట్టుకొని నన్ను ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. చెప్పాను నన్ను బతకనివ్వరు ఎవరన్నా, నా ఎదుగుదలే నాకు శాపం అయిపోయింది, నా మీరు గుండెల్లో ఉన్న అభిమానమే నాకు శాపం అయిపోయింది. ఇంత కాడికి రాజకీయం చేద్దాం, రాజకీయం చేసుకున్నాం, నాకు భయాలు లేవు.